రైతాంగానికి సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రతిభా బయోటెక్ కొకొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పండుగ శోభను సంతరించుకున్న పల్లెలు, ఎటు చూసినా గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు. గిరిజనులకు వరంగా మారిన వలస పంట, శ్రమ ఎక్కువైనా 3 నెలల్లోనే మంచి ఆదాయం. నాటుకోడి గుడ్ల ఉత్పత్తిలో యువ రైతు ఇంటి వద్దే నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్న సాయి. మకర సంక్రాంతి ఇది వ్యాపార పండుగ, రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండడానికి కారణమైన తమకు జీవనాధారమైన పశువులను కనుమ పండుగ పేరుతో, గొబ్బెమ్మలను ధాన్యలక్ష్మి రూపంగా పూజిస్తారు. భోగిమంటలు, రంగవల్లులు, గంగిరెద్దుల నాట్యాలు, హరిదాసు కీర్తనలు, పల్లె మొత్తం ప్రతిధ్వనించే గుడిగంటలు, పొలాల్లో సందడి చేసే కోడిపందాలు, ఇలా ఒకటేమిటి పల్లెలు సరికొత్త అందాన్ని సంతరించుకుంటాయి. సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ, పంటల పండుగ, తెలుగు పల్లెలన్నీ కళకళలాడే పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు కావడంతో మకర సంక్రాంతిగా పేరుగాంచింది. ఈ పండుగకు చాలా రోజుల ముందు నుంచే పట్టణ నగర ప్రాంతాల్లో నివసించే ప్రజల మనసులు తాము పుట్టి పెరిగిన పల్లెలకు చేరుకుంటాయి. అమ్మతోటి అనుబంధాన్ని, చిన్నప్పటి ఆటపాటలను, బాల్య స్నేహాలను, చిలిపి పనులను, బడిలో చదువుకున్న పాఠాలను అందరూ గుర్తు చేసుకునే సమయమిది. సంక్రాంతి సమయంలో అందరి మనసులు గతంలోకి ప్రయాణిస్తాయి. మిగతా పండుగలతో పోల్చి చూస్తే సంక్రాంతి కాంతులు భిన్నమైనవి. కొత్త పంటలతోనూ వంటలతోనూ పరిమళించే పండుగిది. పంట చేతికి రావడమే పండుగ కాబట్టి ఈ పంటల పండుగను దేశంలోని అనేక చోట్ల వేరువేరు పేర్లతో, ప్రాంతాల వారీగా విభిన్నమైన తీరుల్లో వైవిధ్యభరితంగా జరుపుకుంటారు. ఇప్పుడు కాలం మారిపోయింది, ఋతువులు గతి తప్పుతున్నాయి, పండుగకు పర్యావరణానికి ఉన్న బంధం తెగిపోతున్నది. అయినా ఇంకా ముగ్గులు, ముచ్చట్లు, పరమాన్నాలు మిగిలి ఉన్నందుకు సంతోషించవలసిందే. ధనుర్మాస ఆరంభంతోనే పండుగ శోభ వస్తుంది. ముంగిట్లో రంగవల్లులతో పౌష్యలక్ష్మి ఆగమనానికి దారులు పరుచుకుంటాయి. ఆవుపేడతో కళ్లాపి చల్లి అల్పజీవులకు ఆహారంగా పనికివచ్చే పిండి బియ్యంతో తీర్చిదిద్దిన ముగ్గులు, పసుపు కుంకుమలతోనూ, గుమ్మడి గన్నేరు వంటి పుష్పాలతోనూ తీర్చిదిద్దిన గొబ్బెమ్మలతోనూ అలంకరించిన గుమ్మాలు స్వాగత తోరణాలవుతాయి. హరిదాసు పాట సామాన్యుడికి సుప్రభాతం. అతడి అక్షయ పాత్రలో వేసే భిక్ష, చేతికొచ్చిన గింజలను పంచుకోవడం, పెంచుకోవడం. హరిదాసుతో పాటు గుమ్మం ముందుకు శాలువలు కప్పుకుని ముస్తాబై వచ్చే గంగిరెద్దు సాక్షాత్తు ఆ గంగాధరుడి అవతారమని భావిస్తారు. కాబట్టి విన్యాసాలతో పాటు ఆశీస్సులు కూడా అందుకోవడం ఆచారం. రైతుకే కాదు, అందరి గుండెల్లోనూ సందడి చేసే పండుగిది. సంక్రాంతికి చలికి అనుబంధం ఉంది. సంక్రాంతి ముందు రోజు భోగినాడు భోగిమంటలు వేసి చలిని పూర్తిగా తరిమి కొట్టడం ఒక ఆచారం. ఈ భోగిమంటలు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ. పూర్వకాలపు ఇళ్లలో తరతరాలుగా పేరుకుపోయిన పాత చెక్క సామగ్రిని భోగిమంటల్లో తగలబెట్టి వాటితో ఉన్న బంధాన్ని వదిలించుకుని ఇంటిని శుభ్రం చేసుకోవడం అసలు ఉద్దేశం. కొత్త బియ్యం, కొత్త బెల్లం, పాలు, నెయ్యితో కలిపి కొత్త కుండలో వండిన పొంగలిని సూర్యుడికి నివేదించడంతో ఆ చలి రోజులకు వేడుకోలు పలకడం ఆచారం. ఇక ఆ సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదించడమో, వారు అందంగా తీర్చిదిద్దిన బొమ్మల కొలువులు చూసి పొందిన ఆనందమో పెద్దవారిని మర్నాటి సంక్రాంతికి సన్నద్ధులను చేస్తుంది. సంక్రాంతి విందు భోజనానికి ఇక సాటే లేదు. అరిసెలతో పాటు సకినాలు కూడా చేసుకుని విందారగిస్తారు. వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి పిండి వంటలు వండుకుంటారు. మహిళలు నోములు ఇచ్చుకుంటారు. అతిథులకు నువ్వుల బెల్లం తినిపించి 100 ఏళ్లు నిండుగా బతకమని కాంక్షిస్తారు.
ఆంధ్ర ప్రాంతంలో సున్నుండలు, కజ్జికాయలు, అరిసెలు, అమృత జిలేబీలు తదితర వంటకాలతో పండుగ భోజనం పూర్తవుతుంది. సంక్రాంతి మరునాడు కనుమ, మాంసాహారంతో సంబరంగా జరుపుకునే పండుగ. దుక్కిదున్నడం నుంచి గాదెల్లోకి ధాన్యాన్ని చేర్చే వరకు రైతుకు తోడుగా అండగా ఉన్న పశువులకు ఆట విడుపు ఈరోజు. ఏడాదంతా తన కోసం శ్రమించిన మూగజీవాలకు రైతులు తమ రుణం తీర్చుకునే రోజు. వాటిని నిండుగా అలంకరించి కడుపు నిండా మేతపెట్టి పూర్తి విశ్రాంతి ఇస్తాడు రైతన్న. పాడి పశువులు అలంకరణతో పాటు పూజలు కూడా అందుకుంటాయి. పండుగలు జరుపుకుంటున్నప్పటికీ ఈ ఆధునిక కాలంలో ఏదో తెలియని వెలితి వెంటాడుతూనే ఉంటుంది. ఒక సామాజిక కార్యక్రమంగా పండుగలు జరగడం లేదు. గతంలో ప్రకృతి మీద, మిగతా సమాజం మీద ఆధారపడి జరుపుకునే పండుగల్లో సంరంభం సమిష్టి జీవనం నుంచి వచ్చేది. ఇప్పుడు ప్రకృతితోనూ సమాజంతోనూ బంధం తెగిపోయి మార్కెట్తో అనుబంధం పెరుగుతున్నది. పశు సంపద నశించిపోతున్నది. గ్రామీణ జీవన విధానం చిన్నాభిన్నమైపోతున్నది. మనిషికి మనిషికి మధ్య పెరిగిపోతున్న అనేక అడ్డుగోడలు పిండి వంటలను పంచుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నది. ఏదేమైనా, ఏడాది మొదట్లో వచ్చే ఈ పండుగను అన్ని అడ్డంకులను అధిగమించి సందడిగా జరుపుకుంటే మకర సంక్రాంతి శుభాలతో పాటు మరపురాని జ్ఞాపకాలను కూడా అందిస్తుంది. చదువు పూర్తయ్యాక ఏసీ గదిలో ఉద్యోగం, నెలకు మంచి జీతం, వీకెండ్ సరదాలు, ఇవే నేటితరం యువత కోరికలని అందరూ అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు కాలం మారింది. చదువుకున్న యువత సొంత కాళ్లపై నిలబడేందుకు వ్యాపార రంగాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు మార్కెట్లో మంచి భవిష్యత్ ఉండటంతో వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు BV380 రకం కోళ్ల ద్వారా గుడ్లను ఉత్పత్తి చేస్తూ సొంతంగా ఉపాధి పొందుతున్నారు. చదువు పూర్తయ్యాక ఏసీ గదిలో ఉద్యోగం, నెలకి మంచి జీతం, వీకెండ్ సరదాలు, ఇవే నేటితరం యువతల కోరికలని ఇప్పుడు కాలం మారింది. చదువుకున్న యువత సొంత కాళ్లపై నిలబడేందుకు వ్యాపార రంగాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు మార్కెట్లో మంచి భవిష్యత్ ఉండటంతో వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు BV380 రకం కోళ్ల ద్వారా గుడ్లను ఉత్పత్తి చేస్తూ సొంతంగా ఉపాధి పొందుతున్నారు. ప్రతిభతోనే ఏ రంగంలో అయినా ప్రగతి సాధ్యం, కానీ కష్టం లేని రంగం లేదు. అయితే ఆలోచనల్లోని పదును వేగంగా పరిగెడుతున్న ప్రపంచాన్ని దగ్గర చేస్తోంది. ఉపాధిలో పెద్దగా తేడా లేకపోయినా జీవన శైలిలో మార్పును కోరుకుంటున్న యువత అపార మేధో సంపత్తితో ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అయితే స్థిరమైన జీవన విధానంతో, శ్రమైక జీవన సౌందర్యంతో పరిడవిల్లుతోంది వ్యవసాయం. కష్టసుఖాల మధ్య తేడాను గుర్తిస్తూ కలిసి మెలిసి ఉండే గ్రామీణ జీవన నేపథ్యానికి అద్దం పడుతుంది వ్యవసాయం. అందుకే అనంతపురం జిల్లా కామారుపల్లి గ్రామానికి చెందిన యువ రైతు సాయి గమన్ గ్రాఫిక్ డిజైనర్గా ఉద్యోగానికి స్వస్తి పలికి సొంతూరుకొచ్చి సంకరజాతి కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. BV380 రకం కోళ్లను బెంగళూరు నుండి 3 నెలల క్రితం 500 కోళ్లను కొనుగోలు చేసి గుడ్ల ఉత్పత్తిని చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం 600 కోళ్ల వరకు ఉన్నాయి. వచ్చిన గుడ్లను స్థానికంగానే అమ్ముతూ నెలకు 30 నుండి 40 వేల నికర ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక్కడ మెయిన్ ఏమంటే ఆ కాంక్రీట్ జంగల్లో ఉండే కన్నా ఇక్కడ మనకి అక్కడ ఎంతో డబ్బు వచ్చినా దొరకని తృప్తి మనకి ఇక్కడ అమ్మ నాన్నతో ఇది ప్రకృతిలో దొరుకుతుంది. అందుకనేసి నేను ఇక్కడికి వచ్చి ఈ ఫీల్డ్ తీసుకొని ఫార్మింగ్ రిలేటెడ్ ఈ వ్యవసాయ అనుబంధ రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కోళ్ళు మేము బెంగళూరు హొస్కోట దగ్గర కొనుక్కున్నాం. మనకి దాదాపు 1 కిలో వరకు ఉన్న కోడి వస్తాయి. ఒక కోడి వచ్చేసి మనకి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్తో 500 రూపాయలు పడుతుంది. ఆ తర్వాత ఆ కోడి ఇక్కడికి విత్ జాలరీ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. అక్కడ నుంచి స్పేర్గా వస్తాయి. ఇక్కడ మరి మనం అసెంబుల్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఒక కోడి వచ్చి దాదాపు 10 నెలల వరకు గుడ్లు పెడుతుంది. మనకి ఒక 500 కోళ్ళు కొన్నామంటే మనకి దాదాపుగా ఒక 400 గుడ్ల వరకు చేసుకోగలం. మిగిలిన 100 కోళ్ళు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. మేము ఇప్పటికి ఈ కోళ్ళు తెచ్చి దాదాపు 3 నెలలు అయింది. ప్రతిరోజు ఒక కోడి ఒక గుడ్డు చొప్పున 400 గుడ్లు, 500 కోళ్ళకు కానీ 400 గుడ్లు వస్తున్నాయి. దాదాపు నెలకి ఒక 15,000 గుడ్ల వరకు వస్తున్నాయి. ఒక్కొక్క గుడ్డు నేను మార్కెట్లో 6 రూపాయల నుంచి 7-8 వరకు కూడా అమ్ముకోగలుగుతున్నాను.
దాదాపుగా 1 లక్ష వరకు వ్యాపారం జరుగుతుంది. దాంట్లో ఫీడ్ కాస్ట్ అన్నీ పోను 30,000 నుంచి 40,000 వరకు ఇన్కమ్ సంపాదించుకోగలుగుతున్నాను. నాకు ఇప్పుడు కోళ్ళు మొత్తానికి దాదాపుగా 4.5 లక్షల వరకు పెట్టుబడి అయింది. నేను ఇప్పుడు ఈ 3 నెలల్లోనే దాదాపు నేను పెట్టుబడిన పెట్టుబడిలో సగం వరకు సంపాదించుకోగలిగాను. ఈ కోళ్ళు వచ్చేసి దాదాపు 10 నెలల వరకు గుడ్లు పెడతాయి. ఆ తర్వాత మామూలు మన చికెన్ సెంటర్లకి ఇచ్చేస్తాయి. ఎప్పుడైతే మనము 400-500 రూపాయలతో కోడి తీసుకున్నామో ఆ కోడి మనం మరీ చికెన్ సెంటర్కి ఈ క్రాప్ అయిపోయాక ఇచ్చినప్పుడు దాదాపు 250 వరకు 1 కిలో 200 చొప్పున తీసుకుంటారు. అలా మనం ఎప్పుడైతే 500 పెట్టుబడి పెట్టామో 10 నెలలు గుడ్లు ఇస్తూ మరీ అమ్మే రోజు దాంట్లో సగం డబ్బు అనేది మనం కోళ్ళ రూపంలో సంపాదించుకోవచ్చు. రైతు సాయి కోళ్లకు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు స్థానికంగా దొరికే మునగ అవిస సుబాబుల ఆకులను వేస్తున్నారు. అంతేకాకుండా వారానికోసారి పసుపు అల్లం వెల్లుల్లి నీళ్లను అందిస్తున్నారు. దీంతో దానాకు పెట్టే ఖర్చు కొంతవరకు తగ్గుతోందని చెబుతున్నారు. వీటికి మేము ఇమ్యూనిటీ కోసం వాటర్, బెల్లం నీళ్లు, పసుపు నీళ్లు, ఇంకా ఈ మునగాకు, అవిసాకు, ఈ సుబాబులు ఇలాంటి ఆకుకూరలు కూడా వీటికి ఫీడ్గా వేస్తూ ఉంటాము. దీనివల్ల వీటికి ఇమ్యూనిటీ పెరుగుతూ కోడి యొక్క గుడ్డు నాణ్యత కూడా బాగుంటుందనే ఆలోచనతో ఇలా చేస్తున్నాము. ఈ మార్కెటింగ్ వచ్చి కొత్తగా కోళ్ళు పెట్టినప్పుడు అండి మాకు చాలా ఇబ్బంది అయింది. మార్కెటింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఇవ్వాలి అని చాలా తిరిగి షాప్స్కి వెళ్ళాము, ఎవరు వద్దనడము. 3-4 రోజులు గుడ్లు కూడా మేము స్టాక్ ఇక్కడే పెట్టుకొని చాలా ఇబ్బంది ఫేస్ చేసాము. ఆ తర్వాత నేను ఏదో ఒకటి చేసి సొంతంగానే నేనే మార్కెటింగ్ చేసుకోవాలి, డైరెక్ట్ కస్టమర్లకు ఇవ్వాలనే దృక్పథంతో ఇక్కడ అనంతపూర్లో పీటీసీ అనేసి పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్ ఉంది. అక్కడ ఎంతోమంది ఆరోగ్యం కోసం అని జాగింగ్ చేయడానికి, వర్కౌట్ చేయడానికి వస్తారు. సో అక్కడ నేను మాతో ఉన్న కార్లో గుడ్లు పెట్టుకొని అక్కడ మార్కెటింగ్ డైరెక్ట్ కస్టమర్కే సేల్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత చిన్న చిన్నగా కొత్తగా చిన్న చిన్నగా అంచెంచగా పెరుగుకుంటే ఇప్పుడు నా వ్యాపారం బాగా జరుగుతోంది. నేను షాప్స్కి ఇవ్వడమే కాకుండా నా సొంతంగా రీటైల్గా కూడా బిజినెస్ డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు ఏదైతే 4 రోజులు కోడిగుడ్లు ఇంట్లో పెట్టుకొని ఎలా సేల్ చేయాలని బాధపడానో ఇప్పుడు అడ్వాన్స్గా 3-4 రోజుల ముందే కోళ్ళు గుడ్లు అడ్వాన్స్గా బుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇంకా కోళ్ళు పెంచాలి అనే ఆలోచనలో ఉన్నాను. చాలా సంతోషంగా ఉందండి మాకు, ఎందుకంటే అక్కడ ఒక సిస్టమ్ ముందర కూర్చొని పొద్దున్నుంచి 8 గంటలు 9 గంటలు ఆ సిస్టమ్ ముందరే వర్క్ చేస్తూ చెత్త తింటూ ఆ బాడీ ఊరికే లావ్ అయిపోతూ అక్కడ ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడ పొద్దున్నే అర్లీ మార్నింగ్ 4కే లేస్తాను, వచ్చి ఆ గుడ్లు అన్ని కార్లు పెట్టుకొని బిజినెస్ చేయడానికి అక్కడికి బయటికి వెళ్తాను. ఆ తర్వాత అక్కడ ఎంతోమంది కస్టమర్స్, కొత్త కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి నాకు వాళ్ళ అభిప్రాయం తెలుసుకోగలిగాను, గుడ్లు ఒక వాళ్ళ ఒపీనియన్ చెప్పగలిగారు. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ మెకానికల్ లైఫ్లో ఒకే రోజు రొటీన్ లైఫ్ కాకుండా ఇప్పుడు నేను ఎంతోమందిని కొత్త వాళ్ళని కలుసుకోగలుగుతూ నా వ్యాపారం డెవలప్ చేసుకుంటూ చాలా బాగా సంతోషంగానే ఉంది. వ్యవసాయం లాభసాటిగా ఉండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలను వదిలిపెట్టిన యువత రైతుగా అవతారమెత్తుతున్నారు. ఒక రకంగా ఇది కూడా మంచిదే. రానున్న రోజుల్లో ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ మంచి దిగుబడులను తీసేందుకు అవకాశముంది. విశాఖ మన్యం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఆంధ్ర ఊటీగా పిలుచుకునే చింతపల్లి అయితే శీతాకాలంలో మంచు దుప్పటి కప్పుకొని పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. విస్తారంగా విరబూసే వలసపూల తోటలతో భూదేవికి పసుపు రాసినట్లుండే ఆ అందాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఇటు సందర్శకులను కట్టిపడేస్తూ అటు గిరిజనులకు ఆదాయాన్ని అందిస్తున్న వలసపూల సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ముఖ్యమైన నూనె గింజల పంట వలిసెలు. ఆంధ్రప్రదేశ్లో ఈ పంట 45,000 ఎకరాల్లో సాగవుతూ సగటున 7,000 టన్నుల ఉత్పత్తినిస్తోంది. సరాసరి ఎకరాకు 1.5 క్వింటాల్ దిగుబడి వస్తుంది. గింజలో నూనె శాతం 45 నుండి 50 వరకు ఉంటుంది. ఈ నూనెను కేవలం వంటల్లోనే కాకుండా సబ్బులు, వార్నిష్ల తయారీలోనూ, కందెనలుగా, కాస్మెటిక్స్లలో అధికంగా వాడుతుంటారు. నూనె తీయగా మిగిలిన పిండిని పశువుల దాణాగా, ఎరువుగా కూడా వాడుతుంటారు. ఈ పంటను ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తుంటారు.
ఇదిగో ఇక్కడ పచ్చని పూలతో కనువిందు చేస్తున్న పంట వలిసే. గిరిజనులకు జీవనాధారమైన వలిసల సాగుకు ఉష్ణోగ్రత 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్ లోపు ఉండాలి. అందుకు చింతపల్లి వాతావరణం చాలా అనుకూలం. కాబట్టి ఖరీఫ్ వరి పనులు ముగిసిన తరువాత గిరిజన రైతులు సెప్టెంబర్లో ఈ వలిసల సాగును చేపడతారు. 3 నెలలకే పంట దిగుబడి వస్తుంది. ఈ పంటను విత్తిన నెల రోజుల్లోనే పువ్వులొస్తాయి. దాంతో 4 నెలల పాటు ఆ ప్రాంతం పచ్చని వలిసలతో కళకళలాడుతుంటుంది. చింతపల్లితో పాటు అరకు, పాడేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగూడ వంటి ప్రాంతాల్లో దాదాపు 7-8 వేల ఎకరాల్లో రైతులు ఈ పంటను విరివిగా సాగు చేస్తున్నారు. అందుకే వలిసెల అందాలతో ప్రకృతి పసుపు పావడా కట్టుకున్నట్టు కనిపిస్తుందిక్కడ. అంతేకాదు, మన దేశంలో వలిసెలు అత్యధికంగా సాగయ్యేది కూడా ఒక్క విశాఖమన్యంలోనే. ప్రస్తుతం ఎక్కడ చూసినా పంట నూర్పిడులు జరుగుతున్నాయి. ఎకరాకు క్వింటా నుండి 1.5 క్వింటా దిగుబడి వస్తోంది. మార్కెట్లో క్వింటా ధర 40 నుండి 50 వేలు పలుకుతుండడంతో 3 నెలల్లోనే మంచి ఆదాయాన్ని పొందుతున్నారు గిరిపుత్రులు. ఏడుసులు అండి ఎకరానికి చేస్తామండి. ఎకరాన్ని చేస్తే దీని దిగుబడి బస్తానార పండుతుందండి. బస్తానార పండుతుంది. బస్తానార పండితే బస్తా అంటే 100 కేజీలండి. దీని దిగుబడి కోసిన తర్వాత ఇలా కలం కడ ఎండ పెడతామండి. ఇలా ఎండ పెట్టిన తర్వాత 3 రోజులు పోయాక దీనికి ఆవులతో నురుస్తామండి. నురిసిన తర్వాత ఇది అమ్మకడానికి మేము పరిస్థితులు చేస్తామండి. ఎకరానికి ఎంత వస్తుంది ఇది? ఎకరానికి 1.5 వస్తుందండి. ఈ అడసలు మేము పండిస్తామండి. ఇది 3 నెలల పంట అండి. దీన్ని కోసేసి కళ్ళం దగ్గర తెచ్చి ఎండ పెట్టుకుంటామండి. తర్వాత ఎండ పెట్టిన తర్వాత ఏమో ఆవులతో నూరుస్తామండి. నూర్చిన తర్వాత అమ్ముకుంటాము. ఒకప్పుడు విస్తారంగా ఉండి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ఈ పంట కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంటోంది. దశాబ్ద కాలం పాటు ఈ ప్రాంతంలో ఈ వలిసెల సాగు విస్తారంగా సాగింది. వేలాది ఎకరాల్లో సాగైన ఈ వలిసెలు ప్రస్తుతం మన్యంలో అంతరిస్తున్న పంటగా మారింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో భూసారం పెంచుకోవడానికి అవసరమైన తోడ్పాటును, నాణ్యమైన విత్తనాల సరఫరాను చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త వంగడాల సరఫరాను చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది చింతపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ద్వారా KGN2 రకం వలిసె విత్తనాలను చింతపల్లి, గూడెం కొత్తవీధి, పాడేరు మండలాల్లో పంపిణీ చేశారు. సాగులో మెళకువలను వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారు రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా గిరిజన ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ మన్యంలోని 11 మండలాల్లో మనకు అనాదిగా సాగు చేసేటటువంటి నూనె గింజల పంట వలిసెలండి. ఈ వలసల మీద ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థానం చింతపల్లిలో అఖిల భారత సమన్వయ పథకం వలసల మీదే ఒకటి ప్రాజెక్టును రూపొందించి ఇక్కడ దాని మీద విస్తృతంగా మనం పరిశోధన చేయడం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా అనాదిగా ప్రాచీన కాలం నుండి ఇక్కడ గిరిజన రైతులు వారి యొక్క సాంప్రదాయ రకాలను పండించడం, దాంట్లో శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడం వల్ల చాలా తక్కువ దిగుబడులు పొందడం వల్ల, అదేవిధంగా ఈ పంటలో మనకు ఈ పరాన్న కలుపు జీవి మన కసుకుట అనేటటువంటి ఒక పరాన్న కలుపు మొక్క వల్ల కూడా ఈ రైతులు దీని యొక్క విస్తీర్ణాన్ని చాలా వరకు తగ్గించడం జరిగిందండి. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఈ వలిసె పంటలలో మనకు ఈ కలుపు, ముఖ్యంగా ఏదైతే పరాన్న కలుపు మొక్క కసుకుట ఉందో దాన్ని నివారించడానికి మనం ఉప్పు ద్రావణం యొక్క ట్రీట్మెంట్ దాని ద్వారా తొలగించుకోవడానికి, అదేవిధంగా రసాయనాల ద్వారా కూడా మనం ఈ కలుపును నిర్మూలించడానికి ప్రత్యేకమైనటువంటి పద్ధతులు మనకు ఈ గిరిజన రైతులకు మనం శిక్షణ కార్యక్రమాల ద్వారా వారికి అందించడం జరిగిందండి. అదేవిధంగా మనం ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లిలో మనకు ఈ సాంప్రదాయ ఈ వలిసెల రకాల కన్నా మెరుగైన దిగుబడులు సాధించడానికి నాణ్యమైన రకాలను ఇక్కడ మనం ఎంపిక చేసి, ముఖ్యంగా KGN2, అదేవిధంగా JNS 26, JNS 28 రకాలను మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా ఎంపిక చేసి గిరిజన రైతులకు ఇచ్చి ఈ వలిసలలో అధిక దిగుబడులు సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఈ విత్తనంతో పాటు ఈ వలిసల పంటకు కావలసినటువంటి ఈ పరికరాలు, అదేవిధంగా ఈ ఇన్పుట్స్, అట్లాగే మనకు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే పంట కోసిన తర్వాత ఈ పంటను శుభ్రపరచుకోవడానికి ఉపయోగించేటటువంటి ఆ పరికరాలను కూడా ఉచితంగా ఈ ట్రైబల్ సప్లాన్ ద్వారా ఇక్కడ ఉండేటటువంటి విశాఖపట్నం జిల్లా గిరిజన రైతులకు మనం ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా అందిస్తున్నామండి. మనకు ఈ సాగు పద్ధతులను చూసుకుంటే ఎకరానికి మనకు
రెండు నుంచి మూడు కేజీల విత్తనం అవసరం వస్తుంది. ఆగస్టు రెండవ పక్షం నుంచి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం అండి. మనం విత్తేటప్పుడు వరుసలలో సుమారు 30 సెంటీమీటర్లు వరుసల మధ్య దూరాన్ని వేసుకోవడం ద్వారా మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ పంట వేసిన 50 రోజులకు ఇది మన వలసల పంట పూతకు రావడం జరుగుతూ ఉంది. కుటీర పరిశ్రమగా మన తేనెటీగలను కూడా ఒక భాగం చేసుకున్నప్పుడు ఈ పరపరాగ సంపర్కం ఎక్కువగా మనకు ఈ తేనెటీగల ద్వారా మనకు ఈ వలసల పంటలో జరుగుతుంది. కాబట్టి మనకు ఈ తేనెటీగలను కూడా ఈ వలసలతో పాటు మనం కుటీర పరిశ్రమగా మనం ప్రారంభించుకున్నప్పుడు రెండు విధాలుగా కూడా మనకు గిరిజన రైతులకు ఆదాయానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ పంట వేసిన తర్వాత మనకు సుమారు 100 నుంచి 110 రోజుల్లో మనకు ఈ కోతకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ పంట మనకు ఎకరానికి సుమారు 4 నుంచి 5 క్వింటాలు అంటే రకాన్ని బట్టి మనకు రైతులు పొందడానికి అవకాశం ఉంటుందండి. దీని ద్వారా మనకు ఎకరానికి సాగు చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఆల్రెడీ మనం 17,000 నుంచి 18,000 ఖర్చు పెట్టగా మనకు దిగుబడి ద్వారా మనకు 5 క్వింటాల దిగుబడి ద్వారా సుమారు 35,000 రూపాయలు ఎకరానికి రాబడి ఈ మనకు వలసల పంటల ద్వారా మనం రైతులు పొందవచ్చండి. మా ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం, మన ఆర్ఆర్ఎస్ చింతపల్లికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వలసల పంట గురించి మన ఆదివాసీ రైతుల్లో అవగాహన తీసుకురావడం. దీనికి ముఖ్య కారణం భారతీయ కేంద్ర ప్రభుత్వం నుంచి ట్రైబల్ సబ్ ప్లాన్ కింద అంటే ఆదివాసీ ఉప ప్రణాళిక ద్వారా మన ఆదివాసీ రైతులకి అనేక పథకాలను ఇస్తూ ఉంటుంది. అవి సక్రమంగా అమలు జరుగుతున్నాయా, వలసల పంటల్లో వాళ్ళు ఏ విధంగా మెలకువలు తీసుకోవచ్చు, వారు ఏ విధంగా ఈ పంటను సాగుబడి చేయాలా, వారికి మేము అవగాహన కల్పిస్తూ శాస్త్రవేత్తల బృందంతో కలిసి మేము చేస్తూ ఉన్నాం. ఈ వలసల పంట నార్మల్గా ఆగస్టు మాసంలో తీసుకుంటారు. అంతేకాకుండా ఇది వివిధ కాలాల్లో తీసుకోవడానికి కూడా మేము అనేక వంగడాల మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. ఆదివాసీ రైతులు ఏంటంటే ఒక చల్లడం చేస్తున్నారు ఈ వలసల్ని, మన వరి పంట తర్వాత కానీ మన శనగ పంట తర్వాత కానీ చల్లడం చేస్తున్నారు. ఆ చల్లడం ద్వారా అధిక దిగుబడి రావట్లేదు. నార్మల్గా చల్లడం ద్వారా ఎక్కువ విత్తనం కూడా వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది. సో 2 కేజీల సీడ్ లైన్లో ఈ విధంగా వరుసల్లో వేసుకుంటే వారికి ఎకరానికి 2 కేజీల సీడ్ సరిపోతుంది. దీనివల్ల 80 నుంచి 90 కేజీల వలసల సీడ్ వస్తుంది. మంచి నూనె కూడా అంతర్జాతీయంగా ఈ వలసల నూనె కూడా ఎక్కువ రాబడి ఉంది. సో ఎక్కువ రేటు కూడా ఉంది అన్నమాట. సో నార్మల్గా మన దళారులు కానీ మార్కెట్లో కానీ మన ఆదివాసీ రైతులతో ఈ వలసల్ని 53 రూపాయలు కేజీకి తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు 75 రూపాయలకి. ఈ వలసల్ను ఐరోపా దేశంలో పౌల్ట్రీ ఫీడ్ అంటే మన కోళ్ల పరిశ్రమల్లో వాడతారు బర్డ్ ఫీడ్గా. సో దానివల్ల అధిక లాభాలు. అంతేకాకుండా వలసల నూనె కూడా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ సేంద్రీయంగా పండిస్తున్నారు కాబట్టి ఈ మార్కెట్లో కూడా వలసలకి మంచి ప్రాధాన్యత ఉంది. సో ఆదివాసీ రైతులు అధిక లాభాలు పొందాలని మా ఉద్దేశం. ఈ ప్రాంతంలో తప్ప తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా కనిపించని వలసి గింజల నుంచి తీసిన నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన దగ్గర ఉత్తరాంధ్రతో పాటు ఒడిషా, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ నూనెను వంటల్లో ఎక్కువగా వినియోగిస్తారు. అలానే వలసె పూల తేనెకి అరకు పెట్టింది పేరు. ఈ తోటల్లోనే తేనెటీగల పెంపకం కూడా పెద్ద ఎత్తున చేపడుతుంటారు. అందుకే గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు రైతులు ఈ కాలంలో అరకులోనే ఉండి వలసె రైతులకు ఎంతో కొంతిచ్చి తేనెటీగలను పెంచుతుంటారు. ఈ తేనెపట్టులతోనూ వలసె రైతులకు లబ్ధి చేకూరుతోంది. మరిన్ని ఆసక్తికర విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.